చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో బెయిల్ వస్తుందా రాదా అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కాస్తంత నిరాశ మిగిల్చిందని చెప్పాలి. తాజాగా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చేస్తుంది అని చాలామంది నమ్ముకుంటూ ఉన్నారు. కానీ తీర్పు రిజల్లో ఉంచింది హైకోర్టు. హేమాహేమీలు అంటే సుప్రీంకోర్టులో వాదించే లాయర్లు ఈ కేసును వాదించడం, రేపొద్దున ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఇంతకు మించి పెద్ద లాయర్లు ఎక్కడి నుంచి వచ్చి వాదిస్తారు, వాళ్లే కదా వర్చువల్గా వాదించినా ఇక్కడికి వచ్చి వాదించినా వాళ్లే కదా వాదిస్తున్నారని. బెయిల్ రాకపోతే ఏం జరుగుద్ది అనే ఒక టెన్షన్, అసలు బెయిల్ వస్తుందా రాదా అనేది మరొక టెన్షన్, అసలు వాదనలే అన్న మార్పు కనిపించిందా నిన్న జరిగిన దాంట్లో. ఇంతకుముందు సిద్ధార్థ లూథ్రా ఏదైతే వాదించారో అదే హరీష్ సాల్వే కూడా వాదించారా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే ఎలా చూడాలి, ఇంతకుముందు అంటే నిన్న ఒక 409 అంశం ఒకటి నేను రాలేదేమో, కానీ మిగిలిన అన్ని చూసుకుంటే ఆల్రెడీ సిద్ధార్థ లూథ్రా ఏదైతే ప్రస్తావించారో అవే హరీష్ సాల్వే కూడా ప్రస్తావించారా. అంటే బెయిల్ వచ్చే విషయంలో ఈయన కొత్తగా వాదించిన వాదనలు ఏమైనా కనిపించినాయా? అంటే బేసిక్గా ఇక్కడ ఇది బెయిల్ది కాదు, హైకోర్టులో పడిన పిటిషన్ వచ్చేటప్పటికి క్వాష్ కొట్టేయమని, టోటల్గా కేసు కొట్టేయమని ఏసీబీ కోర్టులో బెయిల్కి వేశారు, ఇక్కడ క్వాష్ చేయమన్నారు. అంటే కేసే కొట్టేస్తే ఇక బెయిల్ కాన్సెప్ట్ ఉండదు, ఇంకేముంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చేసుకొచ్చింది. కాకపోతే లూథ్రాకి ఈయనకి సేమ్ పాయింట్నే ఇంకో 4 ఉదాహరణలు ఎక్కువ తీసుకొచ్చి చెప్పారు ఈయన. అంటే ఏంటది, 17A సెక్షన్, 17A మొన్న రిమాండ్ రోజును కూడా అదే వాదించాడు ఆయన. 409 ప్లస్ 17A రెండు వాదించారు. 409 వచ్చేటప్పటికి దీంట్లో వర్తించదంటే వర్తిస్తుంది, ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ప్రభుత్వ జీతం తీసుకున్నారు కాబట్టి అన్నటువంటిది తేల్చి చెప్పింది. అంటే అవినీతి ముఖ్యలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి, నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు. మూడవది, ఇటుకి వీళ్ళకే ఉంది అంటే ప్రజాప్రతినిధులు, వీళ్ళు కూడా ప్రభుత్వ జీతం తీసుకున్నారు కాబట్టి అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి తీసుకొచ్చేశారు గతంలో. కాబట్టి అది వర్తించదు, ముఖ్యమంత్రిగా చేసిన వాడు కాబట్టి అన్న వాదనని కొట్టేశారు. ఎందుకు 409 పెట్టారు అంటే అది కాస్త అంటే మిగతా సెక్షన్స్ అన్నీ కూడా 7 జైలు శిక్ష పడే కేసులు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 7 శిక్ష పడే కేసులలో స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి, విచారణ మాత్రమే ఎదుర్కోవాలి తప్పించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదు. ఆ ప్రాతిపదికను వదిలేయాలంటే అడ్డుపడే సెక్షన్ 409. 409 సెక్షన్ వచ్చేటప్పటికి 10 నుండి యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన నేరం కాబట్టి అది ఇందులో వర్తించదన్న వాదన వినిపించారు. దాంట్లో ఈ కోర్టు పరిధిలోకి రాదని కూడా వాదించారు. ఆ రోజున మనం చూస్తే బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, తర్వాత వాట్సాప్లో ఫ్లోటింగ్ అయినటువంటి బురద అంతా కలిస్తే ఆ రూట్లో నడిచింది. సీన్ కట్ చేస్తే అదంతా వర్తిస్తుందని రిమాండ్కి కూడా పంపించేసింది కోర్టు. ఇక్కడ అందులో ఉన్న 409 అక్కడ వాదన వినిపిస్తే 17A మీద బలంగా ఇక్కడ వాదన వినిపించారు. ఏంటి 17A అంటే, ఎవరిదైనా సరే అంటే ఈ దాన్ని ఏమంటారు వేధింపుల నిరోధం కోసం తీసుకొచ్చారు, దాని ప్రకారం ఎవరైతే ఇట్లా అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళని తొలగించే అధికారం ఎవరుంటుందో వాళ్ళకి తెలియచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి, ఒక రెవెన్యూ అధికారిని అరెస్ట్ చేయాలంటే కలెక్టర్ని పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లా వీళ్ళ పైన తొలగించే అధికారం ఎవరికి ఉందో వాళ్ళకి ఇది వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నటువంటిది ఉంది. ఇక్కడ 409 వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా వర్తిస్తుంది, 17A కూడా అన్నటువంటిది నిన్న వీళ్ళు వాదించింది. గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే ఇందులో 2 రకాలు ఉన్నది. ఇది 2018 అప్లికబుల్ అయినటువంటి నేరం, 2018కి ముందు జరిగింది కాబట్టి అంతకుముందు జరిగిన నేరానికి ఇది వర్తించదన్నది ఒకటి. రెండవది, అథారిటీ ఎవరు అన్నటువంటిది. చంద్రబాబు నాయుడు ఒక ఇప్పుడు సాధారణ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు, ఈయన్ని తొలగించే అధికారం గవర్నర్కి ఏం లేదు ప్రాక్టికల్గా. ఈయన్ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది, స్పీకర్కు ఉంటుంది. అవినీతి కార్యకలాపాలకి సరే ఏదైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన రాహుల్ గాంధీ అందరం చూసాం, రాహుల్ గాంధీ ఈ మీదన శిక్ష పడింది, ఎవరు తొలగించారు ఆయన్ని, లోక్సభ, అంతే తప్పించి రాష్ట్రపతి గదిగా తొలగించింది. అంటే తొలగింపు అధికారం లోక్సభాపతికి ఉంటుంది, ఇక్కడైనా స్పీకర్కి ఉంటుంది. స్పీకర్కి ఇంటిమేట్ చేశారు, ఇంకా దాంట్లో పర్మిషన్ తీసుకోవాలని లేదు, ఇంటిమేట్ చేయాలని ఉంది, ఇంటిమేట్ చేశారు. ఇప్పుడు ఇదే కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇదే వాదన వినిపించారు, 17A అనే వాదన వినిపించారు. హైకోర్టులో ఆయన బెయిల్ కోసం దాని మీదనే అడిగింది, 17A వర్తిస్తుంది అన్నటువంటి పాయింట్ మీదనే వెళ్ళారు, వెళ్తే అక్కర్లేదని చెప్పింది హైకోర్టు కూడా. అచ్చెన్నాయుడు హెల్త్ కండిషన్ రీత్యా
అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన రీత్యా అనారోగ్య కారణాల వల్లనే రఘురామ కృష్ణరాజుకైనా ఈయనకైనా బెయిల్ వచ్చింది. అంటే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ట్రీట్ చేసిన తీరు కారణంగా బెయిల్ పొందారు వాళ్ళు, దానివల్ల అనారోగ్యం పాలయ్యారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు గారిని అందుకే చాలా జాగ్రత్తగా బలవంతంగా తీసుకురాలేదు, బస్సులో తీసుకురాలేదు, వాళ్ళవే ఆయన వెహికల్లోనే రమ్మన్నారు. ఆయన ఎంత లగ్జరీ కోరితే అంత లగ్జరీ ఇచ్చారు. కాబట్టి అక్కడ ఇల్ ట్రీట్ అని చెప్పడానికి ఎక్కడా లేకుండా, అనారోగ్యం కారణం చెప్పడానికి కూడా లేదు. ఆయన సభలో ఉండగా తీసుకొచ్చారు, సభలో జరుపుతుండగా, ప్లస్ ఆయన ఆరోగ్యం బాగుందని రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇంకెక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 17A అన్నటువంటి పాయింట్లు, ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన తెలంగాణలో మొన్న మధ్యన బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ ఎంపీ. మరి కేంద్రం పర్మిషన్ తీసుకున్నారా, లోక్సభ పర్మిషన్ లేదే, ఓ ఇంటిమేషన్ పంపిస్తారు. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో పోని గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా, రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అని లేదే, పోనీ ఇక్కడ ప్రజాప్రతినిధి కాబట్టి అక్కడ కాబట్టి అది అనుకుందాం. రాజాసింగ్ ఎక్కడ ఆయనగా, గవర్నర్ బీజేపీ గవర్నరేగా, అక్కడ ఎవరన్నా అడిగారా రాష్ట్ర ప్రభుత్వం, అడిగితే ఇచ్చేవాళ్ళ గవర్నరు ఎవరు కదా, మరి అడగకుండానే అరెస్ట్ చేశారు కదా. అందులో వాళ్ళ శాసనసభా పక్ష నాయకుడు ఒక్కడే ఒక్క ఎమ్మెల్యే బీజేపీ, మరి అక్కడ లేని ఇక్కడ మాత్రం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ తెలుగుదేశం పక్ష నాయకుడే. ప్రత్యేకించి అపోజిషన్ లీడర్ అంటే ఈ ప్రివిలేజ్, లేకపోతే శాసనసభా పక్ష నాయకుడు అంటే ఈ ప్రివిలేజ్ అనేది ఏం లేదు. అందులో 17A వర్తించడం దేనికి అన్నటువంటి దానికి సంబంధించి ఉన్నాయి, దాన్నే వాదించారు. చివరికి ఒకనొక దశలో యువతలో నిన్న వచ్చినటువంటి వాళ్ళు, ఈయన హరీష్ సాల్వే ఆషామాషి పర్సన్ కాదు, రాజ్యాంగ నిపుణుడు. యాక్చువల్గా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే పాకిస్తాన్లో మన కులభూషణ్ జాదవ్ అరెస్ట్ చేశారు, వాళ్ళు ఉరిశిక్ష కూడా వేశారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ న్యాయస్థానంలో డబ్బులు తీసుకోకుండా వాదించింది ఈయనే, 10 పైసలు డబ్బులు అక్కర్లేదు నేనే వాదిస్తాను. వాదించాక ఉరిశిక్ష ఇంతవరకు రద్దు అయితే చేయలేదు కానీ ఎబేయన్స్లో పెట్టారు, లేకపోతే ఎప్పుడో ఉరిదీయాలి, డేటుకు ముందు జరిగింది. అలా అలాగే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వీళ్ళ కేసులు కూడా అతనే. కాబట్టి అలాగనే ఆగలే, ఇప్పుడు కులభూషణ్ యాదవ్ వదిలిపెట్టలే, సంజయ్ దత్ నేను సల్మాన్ ఖాన్ పెద్ద ప్రముఖులకు సంబంధించిన కేసుల్లో వాదించిన అనుభవం ఉంది, రాజ్యాంగ నైపుణ్యం ఉంది. అట్లాంటి మనిషి నాన్ సెన్స్ కేసు అంటూ కొంత మనిషి పదజాలం కూడా వాడారు, అది కొంత కాంట్రవర్సీ ఉంటుంది. అదేంటంటే ఒక అసంతృప్తి, అసహనం యువతలో మాట్లాడినటువంటి వాదించిన ఆయన, ఆయన ఆషామాషి గారు ముకుల్ రోహిత్ కి, ఈయన రాజ్యాంగ నిపుణుడు. మన దరిద్రం ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజ్యాంగ నిపుణుడు ఎవడో దొరికి సాగకపోవడం, మనకి ఉత్తరాదోళ్ళు పంజాబోళ్ళు వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇంకా మనకంటే బెటర్ తమిళనాడు కొంత బెటర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఇదే పాయింట్, ఇద్దరు సీనియర్ లాయర్లు కూడా ఈ కేసు విషయంలో వెక్స్ అయిపోయి ఒకరు కీలక ట్వీట్ చేస్తే సిద్ధార్థ లోధర, ఈయనేమో టంగ్ స్లిప్ అయ్యారు. అంటే ఎందుకు ఇలా కంట్రోల్ తప్పారు ఇక్కడ ఈ కేసులో ఇద్దరు కూడా? అంటే వీళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒత్తిడి. రెండవది వీళ్ళు కోరుకునే వీళ్ళు ఏంటంటే అంత పెద్ద వీళ్ళు ఇదొక దాన్ని ఏమంటారంటే ఇదొక ఆల్గారిథం లేదా ఇదొక ఎకో సిస్టమ్. వాళ్ళు ఒక జాగ్రత్తగా వాళ్ళ గురించి వాళ్ళు నీట్గా ప్రచారం బాగా ప్రొజెక్ట్ చేయించుకుంటారు, మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకు ఒక టీం ఉంటుంది, దేవుడు అన్న లెక్కనే ప్రొజెక్ట్ చేయించుకుంటారు. ఆ ప్రొజెక్షన్తో కోర్టుకు వెళ్ళినప్పుడు సాధారణంగా వీళ్ళ అడగగానే ఫస్ట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు మన స్కూళ్ళల్లో చూస్తే బాగా చదివేవాడు కనుక చెయ్యత్తగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ అడిగిస్తారు, తర్వాత కాస్త గందరగోళం ఒడికి చివరిలో ఇస్తారు ప్రేయర్. అట్లాగా ఇక్కడ వీళ్ళు బాగా చదివిన వాళ్ళు అందుకని వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంత పెద్ద తలకాయలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ మ్యాజిస్ట్రేట్ అంటే అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. కానీ సమస్య ఏంటంటే వీళ్ళు కోరుకున్నట్టు తీర్పులు ఇవ్వడానికి న్యాయ వ్యవస్థ సిద్ధంగా లేకపోవడం. వీళ్ళు ఏమనుకుంటారు, ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పుడు అనుకుంటే జడ్జి అయిపోగలం, ఈ జడ్జి ఏమైనా మనలాగా వాదించగలరా, ఈ స్థాయికి రాగలరా, అట్లాంటి వాళ్ళు మనకి చెప్తే వినకపోవడం ఏంటి, మనం చెప్పామంటే జరిగిపోవాలి. ఇప్పుడు తెలుగుదేశం కనుక మేము చెప్పామంటే చంద్రబాబుని వదిలేయాలన్నట్టే వీళ్ళ మైండ్ సెట్ కూడా అదే, అదే ఎకో సిస్టమ్ లో ఉంటారు వీళ్ళు. ఆ రూట్ లోనే అసహనం ఇక్కడ. ఒకసారి అసహనం కొంప ఉంచదా ఆయన మీద, రాజమండ్రి లేదా కేసు కూడా పెట్టారట, అది నమోదు చేశారు లేదు తెలియదు కానీ పెట్టించుకోరేవుడు కూడా. బేసిక్గా ఏంటంటే కే ఇలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళ వాదనల్ని చాలా జాగ్రత్తగా వింటారు జనం. నిన్న నేను చూసా సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు ఇతను మాట్లాడిన ప్రతి పాయింట్ని
బంపర్ పేల్చేశాడు, అయిపోయింది ఇంకా కేసు, వచ్చేసాడు, వచ్చేస్తున్నాడు, మనం పండగ చేసేసుకుందాం. అసలు ఈ పాయింట్ దిమ్మ తిరిగిపోయింది, లోద్రా గడికి కూడా చేత కాలేదురా. ఈ టైప్ లో ఉన్నాయి నేను వాళ్ళ ట్వీట్లు. ఏంటి లైవ్ లా అని ఉంటది ఒకటి, ప్రతి ముక్క కూడా వాళ్ళు లైవ్ లోనే వింటారు, మనం కూడా చూడొచ్చు. నేను కూడా నాకు లీగల్ గా అర్హత ఉంది, దానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ఉంటది, దాంట్లో మనం కూడా నేను కూడా ఎంటర్ అయిపోయి వినొచ్చు. అట్లాగే వీళ్ళు వింటున్నారు, వీని లైవ్ లో వాళ్ళు మొత్తం టైప్ కొట్టేస్తారు ఎప్పటికప్పుడు. మనకి అక్కడ ఈ వీళ్ళు వాదించింది, జడ్జి గారు ఏమన్నారు, ముక్కక ముక్క వచ్చేస్తారు లైవ్ లో, పింటూ పిన్ను వేస్తారు. ఆ పింటూ పిన్ లో బాబు గారికి అనుకూలంగా అన్ని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. బట్ వైసీపీ వాళ్ళు మాత్రం వైసీపీ గవర్నమెంట్ కి అనుకూలమైన వాటిని ఎవడు ఫాలో అప్ చేయాలి. వీళ్ళు ఇంగ్లీష్ పోస్ట్ చేశారు, ఇంగ్లీష్ లో తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చెప్పేశారు. ఏమని 17A అసలు గవర్నర్ అనుమతి తీసుకోండి, వాళ్ళు ఈనాడు రాశారు చూడండి, 17A లేకుండా గవర్నర్ అనుమతి తీసుకోకుండా చేయడం చట్టవిరుద్ధం కాబట్టి వదిలేసేయండి అంతే. అరెస్ట్ చేసిన తీరు చట్టవిరుద్ధం అంటున్నారు, రాజకీయంగా కావాలని అరెస్ట్ చేశారు అంటున్నారు, అది నిజమో కాదు తేలుతుంది. కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు గారికి ఇంకే డిఫరెన్స్, అప్పట్లో ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రికి స్పెషల్ ఎగ్జెంప్షన్స్ ఏమీ ఉండవా, అంటే అచ్చెన్నాయుడుతో ఎలా కంపేర్ చేస్తారు, ఆయన అప్పుడు మంత్రి తర్వాత ఎమ్మెల్యే, ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మాజీ సీఎం కదా, స్పెషల్ ఎగ్జెంప్షన్స్ ఏమి ఉండవా. మొన్ననే మన రఘురామకృష్ణరాజు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు గుర్తుందా, మంత్రుల మీద కొంచెం పెద్ద మంత్రి ముఖ్యమంత్రి అంతేగాని అంత మించి ఏం సీన్ లేదన్నారు ఆయనే. ఇంకా మళ్ళీ ఇందులో ఏముంది, మన పవన్ కళ్యాణ్ గారికి అంటే పెద్ద మేధావులం గారు అంటే మాటల వరకు ఓకే. కేసుల విషయంకి వచ్చేసరికి లాలో ఉండే కొన్ని ప్రివిలేజెస్, నిజం చట్టపరంగా ప్రత్యేకమైన అధికారాలు అంటే ఏం లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తానని కేసీఆర్ అన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని నన్ను అరెస్ట్ చేయడానికి ఏ రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పేసి చంద్రబాబు అక్కడే ఎందుకు లేరు, ఎందుకు ఆంధ్రాకి వచ్చేసారు, ఎందుకు సెటిల్ అయిపోయారు అక్కడ, దాదాపుగా 5 కోట్లు 6 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటేరియట్ బాగు చేయించుకుని అంతా చేసుకున్న మనిషి ఎందుకు వదిలేసి వచ్చేసారు కోటు కోట్ల కేసులో. రాజ్యాంగం పరంగా ప్రత్యేక ప్రివిలేజ్ ఏం లేదు, కాస్త మొహమాట పడతారు అధికార యంత్రాంగం, భయపడతారు అంతే. ఆ భయమే వీళ్ళ పెట్టుబడి తప్పించి దబాయింపు అన్నదండి ఇదంతా కూడా వ్యవహారం. ఆ దబాయింపు చుట్టూ నడిచే రాజకీయం తప్పించి చట్టపరంగా ప్రత్యేక వెసులుబాట్లు ఏం లేవు. ఆయన మంత్రి, ఆయన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, ఈయన ఆయనకైనా ఈయనకైనా ఒకటే చట్టం ఉంటుంది అప్పుడున్న అధికార వర్గంలో వాళ్ళు, అంతేగాని అప్పుడు ముఖ్యమంత్రి కంటూ స్పెషల్ ప్రివిలేజ్ ఏమి ఉండదు. అది ఇక్కడ గుర్తుపెట్టు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి తరలించే ముందు కూడా అప్పుడు కూడా తీర్పును రిజర్వ్ చేశారు, అంటే ఇలాగ 2 రోజులు చేయలేదు అనుకోండి, దాదాపు 1 గంట 2 గంటలు రిజర్వ్లో పెట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు దాదాపు 2 రోజుల తర్వాత, అది కూడా 2 రోజుల్లో అన్నారు తప్ప డేట్ అయితే ఏం చెప్పలేదు అనుకుంటా. ఒక పక్క ఈ లోపల రిమాండ్ టైం కూడా ముగుస్తుంది, వాస్తవానికి 23తో అయిపోద్ది మొన్న విధించిన 14 రోజులు. ఏంటిది ఈ రెండింటికైనా క్లాష్ అవుతుంది, రేపు పొద్దున్న రిమాండ్ గడువు ముగిసేలోపు తీర్పు వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? అట్లే ఉండదు, కింద కోర్టు పని అదే. అది ఓ రకంగా చెప్పాలంటే అటెండెన్స్ వేసే మాస్టర్ అటెండెన్సే, హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్, హైకోర్టు అనేది హెడ్ మాస్టర్ పాత్ర. ఇది రెగ్యులర్ టీచర్, స్కూల్ క్లాస్ టీచర్ టైప్. వీళ్ళు రేపు పొద్దున్న రిమాండ్ అయిన తర్వాత 14 రోజులు అయిపోయాక మళ్ళీ 14 రోజులు అని ఆటోమేటిక్ గా చెప్పేస్తారు అంతే. దాన్ని ఏమంటారు, మన ఛార్జ్షీట్ వేసేదాకా రిమాండ్ పొడిగిస్తూనే ఉంటారు అంతే, లేకపోతే బెయిల్ ఇవ్వాలి, రెండే కాన్సెప్ట్, బెయిల్ అన్న ఇవ్వాలి, కస్టడీ అన్న ఇవ్వాలి, రిమాండ్ పొడిగింపు. ఈ రెండు లేకపోతే రిమాండ్ పొడిగింపు అనేది రొటీన్ గా జరిగిపోతుంది 90 రోజుల దాకా, ఆ తర్వాత డిఫాల్ట్ బెయిల్కి వెళ్ళాలి. హైకోర్టు వచ్చేటప్పటికి ఇచ్చే క్వాష్ పిటిషన్ మీదన మీరు అన్నట్టు రిజర్వ్ అంటే 2 రకాలు ఉంటది. మొన్న ఆమె ఆ రోజునే ఇస్తాను కొద్దిగా ఆగమంది, అంటే రిజర్వ్ అంటే ఏం లేదండి, ఇద్దరు వాదనలు వినగానే అక్కడికక్కడ టైప్ కంప్యూటర్ టైప్ అయిపోదు కదా జడ్జిమెంట్, దానికి ఈ ఆర్డర్లకి సరిపోతుంది రిమాండ్ ఇవ్వడం, రిమాండ్ ఇవ్వడానికి కాబట్టి 1 గంట 2 గంటలు చాలు అయిపోయింది, అందుకని మధ్యాహ్నానికి తీర్పు అన్నారు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇద్దరి వాదనలు వినాలి, విన్నారు, విన్నదంతా టైప్ అయి ఉంటది, దాన్ని మళ్ళీ ఓసారి, ఎందుకు పెద్ద కేసు కాబట్టి మొత్తం చదువుతాడు ఆయన జడ్జి గారు, మొత్తం చదివి దాంట్లో వీళ్ళు కొన్ని కేసులు రెఫరెన్స్ ఇచ్చారు కదా ఆ బుక్స్ తెప్పించుకుంటారు, లేకపోతే నెట్ లో ఉంటాయి అవన్నీ కేసు లాస్. రాజస్థాన్ కేసులా ఒకటి చూపించారు ఆయన, ఏవైతే జడ్జిమెంట్లు ఇచ్చారు, అయితే ఒక జడ్జిమెంట్ ఇంకో జడ్జిమెంట్ క్రాష్ చేసినాయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నాబ్ గోస్వామి కేసులో జడ్జిమెంట్ నేను చూపెడితే ఆర్నాబ్ గోస్వామి కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఇంకొక కేసులో కొట్టేసింది కోర్టు, కాబట్టి అది దీనికి వర్తించదని మళ్ళీ వీళ్ళు వాదించారు. ఇక్కడ నిన్న రంజిత్ కుమారు ముకుల్ రోహిత్కి ఏమో ఇటు వాదించారు,
ప్రభుత్వం వైపు సిఐడి ఇటు పక్కనేమో హరీష్ సాల్వే సిద్ధార్థ లోద్ర వాదించారు, మరో పొనవాల్ సుధాకర్ రెడ్డి ఇటు అడిషనల్, మొత్తం ఐదుగురు వాదనలు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులా చెప్పుకొచ్చారు. ఇందులో ఒకటి ఏంటంటే క్వాష్ చేసేయండి 17A ఆధారంగా అన్నటువంటి దానికి ఆ తీర్పులన్నిట్లలో చూస్తారు. గతంలో ఇట్లాంటివి వివిధ రాష్ట్రాల్లో కొట్టేశారు. మమతా బెనర్జీ మంత్రికి కూడా అట్లాగే గవర్నర్ పర్మిషన్ ఏమి అడగల అరెస్ట్ చేసింది సిబిఐ, అది కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ. అట్లాంటివన్నీ నడిచినాయి. ఒకటి రెండు కేసులు కొన్ని హైకోర్టులు ఇవ్వాలన్నాయి, ఆ రెండింటినీ క్రోడీకరిస్తారు ఇక్కడ. ఈ కింద కోర్టుకు చెప్పిందని పైకోర్టు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి అట్లాగే జరిగితే సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు అసలు ఏ పర్మిషన్ అక్కర్లేదు తీసేయమని చెప్పేసి, కాబట్టి ఇట్లాంటివన్నీ లెక్కలోకి తీసుకుంటారు. ఇందులో ఏది కరెక్ట్గా ఉందంటే ఈ జడ్జిమెంట్లని ఇంటర్ప్రిటేషన్ అంటారు, ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇందులో ఒకదానికి వర్తించని జడ్జిమెంట్ని లేదా ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చాక దాన్ని ఇంకొక కోర్టు కొట్టేస్తుంటుంది లేదా పైకోర్టు తీసేస్తుంటుంది. వీళ్ళు వీళ్ళకి అనుకూలమైంది కింద కోర్టు తీర్పు అయితే దీన్ని వాడతారు, పైకోర్టు తీర్పు అనుకూలమైతే అవతల వాళ్ళు వాడతారు. ఇందులో మరొక వాదన కూడా వినిపిస్తోంది, ఒకవేళ రేపు తీర్పు చెప్పిన తర్వాత అంటే క్వాష్ పిటిషన్లో కేసు కొట్టేస్తారా లేదా అనేది మధ్యంతర ఉత్తర్వులు వచ్చే అవకాశం కూడా ఉంటుందా? ఉండదు, మధ్యంతర ఉత్తర్వులు ఏమండదు. క్వాష్ ఆర్ నాట్ అంతే తప్ప దీని మీద స్టే తెచ్చుకొని ఆయన బయటకు వచ్చే ఇదేం లేదు. ఇది రిమాండ్ను కొట్టేయమని అడిగారు. అంతే, రిమాండ్నే కొట్టేయమన్నారు. వాస్తవంగా నిన్న చివరిలో పొన్నవోలు వాదించింది కరెక్ట్. ఏంటయ్యా అంటే రిమాండ్ మీద ఎప్పుడు అప్పీల్ జరగాలి? రిమాండ్కి ముందు జరగాలి. రిమాండే అయిపోయాక ఇప్పుడు దాని మీద వాదనలు ఏంటి? రిమాండే అయిపోయింది, ఇంక ఇప్పుడు వాదించేది ఏంటి అందులో? ఇందులో చిన్న లాజిక్ నాకు అనిపించే డౌట్ ఏంటంటే వీళ్ళకి తెలుసది ఎందుకు ఇన్ని రోజుల పాటు దీన్ని పిటిషన్లతో సాగదీస్తున్నారంటే కస్టడీకి వెళ్లకుండా బాబును ఆపుకోవడం. అవును, అదే అంటే రిమాండ్ మీద వాదన జరిగినాయా, సిఐడి కస్టడీకి అడుగుతుంది కాబట్టి దాని మీద వాదన, దాన్ని దాచేయడానికి కస్టడీకి వెళ్లకుండా ఇప్పుడు దాని మీద సాగదీస్తా ఉంటే కస్టడీ పిటిషన్ ఇవన్నిటి కాకుండా కస్టడీకి వెళ్ళనీయకుండా ఆపేస్తే చాలు. అంటే మరి అప్పుడు ఇంకా విచారణ ఎప్పుడు జరుపుతారు? మరి అదే కదా, ఇక్కడ మొదటి 14 రోజులు ఎప్పుడైనా సరే రిమాండ్కి సంబంధించిన విషయాల్లో మొదటి 14 రోజులు రిమాండ్ ఏదైతే విధించారో ఆ లోపే కస్టడీకి తీసుకోవాలి. అది దాటిపోతే సెకండ్ రిమాండ్ అప్పుడు కస్టడీకి తీసుకోవడానికి కుదరదు. దాంట్లో బోలెడు అడ్డాలు ఉంటాయి. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు, మర్డర్ కేసులు లాంటి వాటిలో మాత్రమే అట్లా కుదురుద్ది. నాకు బాగా గుర్తున్న కేసు సిటీ కేబుల్ రామకృష్ణ గారి మర్డర్ కేసులో అది జరిగింది. ముందు రిమాండ్ ఇచ్చేసి అప్పుడున్న ఎండి శేషగిరిరావుని ఆ తర్వాత 14 రోజుల తర్వాత విచారించారు. ముందు ఇట్లాగే పిటిషన్లు వేసుకున్నాక 14 రోజుల తర్వాత విచారించడానికి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అన్న పాయింట్ మీద ఇచ్చారు. అట్లా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అది క్రిమినల్ కేసుల్లో ఇచ్చారు, ఇది ఫైనాన్షియల్ క్రైమ్ కేసు కాబట్టి ఇక్కడ ఇస్తారా అన్నటువంటి చూడాలి. కానీ మొన్న శనివారం చెప్పినప్పుడు అయితే మంగళవారం వరకు మంగళవారం వాదనలు వింటాం, అప్పటి వరకు కనీసం విచారించొద్దు, సిఐడి కూడా వెళ్ళొద్దు అనేది. ఇప్పుడు మంగళవారం అయిపోయింది, ఈ 2 రోజులు సిఐడి తన పని తాను చేసుకుంటుందా, చంద్రబాబు గారిని ఏమన్నా వెళ్ళి కలిసి విచారించే అవకాశం ఉంటుందా? రిమాండ్ లో ఉన్నారు కాబట్టి కింద కోర్టులో కస్టడీ అడిగారు, కస్టడీ ఇస్తే విచారిస్తుంది, కస్టడీ లేకుండా విచారించే. హైకోర్టు చెప్పిన టైం అయితే నిన్నటిది అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు ఏ స్టే లేదు, ఇక స్టే కూడా స్టే ఇవ్వలేదు. మేము జడ్జిమెంట్ ఇచ్చేదాకా మీరు విచారించొద్దని లేదు, అదే నిన్నటితో అయిపోయింది. క్వాష్ పిటిషన్ మీద వాదనలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కస్టడీ పిటిషన్ మీద వాళ్ళ వాదనలు వినిపించారు కోర్టులో, ఆల్రెడీ అఫిడవిట్ వేశారు, అటు వద్దని ఇటు వీళ్ళు కూడా వేశారు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే క్వాష్ ఆల్రెడీ వేసేసాం కాబట్టి తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి ఆ తీర్పు వచ్చేదాకా కస్టడీ పిటిషన్ మీద జడ్జిమెంట్ ఇవ్వద్దు అంటారు, వాదనలు వద్దు జడ్జిమెంట్ ఇవ్వద్దు అంటారు. అది కింద ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆలోచన మీద ఆధారపడి. ఒకవేళ కేసు కొట్టేయకపోతే మళ్ళీ 14 రోజులు రిమాండ్ అయినా ఒక 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అనేది కూడా జరుగుతుంది. అట్లే ఉండదు, దానికి 6 నెలలకు అసలు సంబంధం లేదు. జైలు అంటే జైలు శిక్ష 6 నెలలు పడ్డం కాదు, ఇప్పుడు క్వాష్ పిటిషన్ కొట్టేస్తే ఇప్పట్లో బయటికి రాలేరు. అదే అది మెయిన్, అది 3 నెలలు అవచ్చు, 6 నెలలు అవచ్చు, 9 నెలలు అవచ్చు. అంటే వీళ్ళు సుప్రీంకి వెళ్తే అప్పీల్కి వెళ్తే వెళ్ళినా కూడా 99% వీళ్ళే కదా అక్కడ. ఇంకేదన్నా రీజన్ దొరకాలి. 409 వర్తించదని కుదరదు, 17A వర్తించదని కుదరదు. పొలిటికల్ వెండెట్ట అంటే గనక అసలు ఏ పొలిటీషియన్ అరెస్ట్ చేయొద్దండి, అంతే కదా. కరప్షన్ అందులో ఇంకొంచెం సీరియస్గా ఉంటుంది. అక్కడ ఏమని అవినీతి కేసుల్లో రాజకీయ నాయకులు తప్పించి తిరుగుతున్నారు కాబట్టి అవినీతి కేసుల్లో మరింత టఫ్గా ఉండమని కింద కోర్టులకే జడ్జిమెంట్ ఇచ్చింది ఇంతకుముందు సుప్రీంకోర్టు. అట్లాంటి తను వదిలేస్తుందా?
ప్రాక్టికల్ గా. చిదంబరం ఇష్యూలో కూడా అంతే అయింది కదా, చిట్ట చివరి విషయంలో ఏదో ఒక కండిషన్ బేసిస్ మీద వచ్చాడు అతనికి. ఆ చిదంబరం కేసు తీర్పుని ఇందులో ఉటంకించాలి. రైట్, చూద్దాం. మొత్తానికి సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది చంద్రబాబు గారి కేసు వ్యవహారంలో. క్వాష్ పిటిషన్ ద్వారా కేసు కొట్టేస్తారా, లేదంటే ఆయన మళ్ళీ జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఒక రెండు రోజులు, చూద్దాం జరుగుతుంది.